ముఖపుస్తకం సాంఘిక మాధ్యమాలని వీక్షిస్తున్న క్రైస్తవ సహోదరులకు, క్రైస్తవేతల సహోదరులకు, సహోదరులకు నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మీ మీదను మీ కుటుంబం మీదను తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప ఉండునుగాక. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే యేసుక్రీస్తు వారు మరణించి పునరుద్ధానమై పరలోకముకు వెళ్ళిపోయిన తర్వాత అనేక మంది భక్తులు తమ ఇండ్లను, తమ పొలాలను అమ్మి వాటిని తీసుకుని వచ్చి అపోస్తుల యొక్క పాదముల కింద పెట్టారు. ఇది ఎందుకు చేశారు అనే విషయాన్ని గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ప్రేమైన సహోదరులారా, అబ్రహాము కల్దీయుల దేశంలో ఉన్నప్పుడు, అంటే బబులోను దేశంలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై అబ్రహామును ప్రేమించి అబ్రహాముకున్న దైవీకమైన జిజ్ఞాస నిమిత్తము, అతనిలో ఉన్న దేవుణ్ణి తెలుసుకోవాలన్న తత్వాన నిమిత్తము అతన్ని ప్రేమించి అతని తన భక్తునిగా స్వీకరించాడు. ఆయన అబ్రహాము కల్దీయుల దేశంలోనే యెహోవా భక్తులుగా మారిన ఒక అన్యజనుడు. ఈ అబ్రహాము అన్యజనుడుగా ఉండి యెహోవా భక్తులుగా మారిన తర్వాత తన అన్న అయిన నాహోరుని రక్షణలోకి నడిపించాడు. తన అన్న అయిన నాహోరుని రక్షణలోకి నడిపించిన తర్వాత తన తండ్రి అయిన తేరాహును కూడా ఆయన రక్షణలోకి నడిపించాడు. అంత మాత్రమే కాదు, షారాను కూడా ఆయన రక్షణలోకి నడిపించాడు. అంత మాత్రమే కాదు, తన అన్న యొక్క కుమారుడైన లోతును కూడా ఆయన రక్షణలోకి నడిపించాడు. కాబట్టి మొట్టమొదటిగా అబ్రహాము అనే ఒక అన్యుడు, దేవుణ్ణి ఎరుగుని వాడు, విగ్రహార్థిక కుటుంబంలో పుట్టిన అబ్రహాము అనే వ్యక్తి మొట్టమొదటిగా మారు మనస్సు పొంది అన్యదేవత ఆరాధన నుంచి రక్షింపబడి నిజమైన దేవుడైన యెహోవాను తెలుసుకున్నాడు. తెలుసుకున్నంత మాత్రమే కాకుండా మొట్టమొదటిగా అన్యజనులకి రక్షణ సువార్తను చెప్పిన వ్యక్తిగా అబ్రహాము మనకు లేఖనాల్లో కనిపిస్తున్నాడు. అబ్రహాము భార్యను రక్షించాడు, అబ్రహాము తండ్రిని రక్షించాడు, అబ్రహాము యొక్క అన్న అయిన నాహోరును కూడా రక్షించాడు, ఆ తర్వాత అబ్రహాము యొక్క అన్న కుమారుడైన లోతును కూడా రక్షించాడు. అంత మాత్రమే కాకుండా అనేకమైన దాసులను, దాసురాళ్ళను విగ్రహారాధన లేకపోతే దేవత పూజనీయం నుండి ఏదైతే అబద్ధమై ఉన్నదో, ఏదైతే అసత్యమై ఉన్నదో, ఆ అసత్యాన్ని నుండి రక్షించిన వ్యక్తిగా అబ్రహాము మనకు కనిపిస్తున్నాడు. ఇలా అబ్రహాము అన్యజనుల అనేక మందిని ఆయన రక్షించిన తరువాత ఆ కల్దీయుల దేశంలో ఆయన ఉండుటకు చాలా క్లిష్టతరంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. తరువాత దేవుడు అతన్ని రక్షించి ఆ కల్దీయుల దేశముల నుండి, ఇక్కడ నీకు ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ నీకు సమస్యలు ఉన్నాయి, కాబట్టి ఇక్కడ నిన్ను రక్షిస్తున్నాను, నిన్ను ఇక్కడ నుంచి రక్షించి మరొక దేశానికి తీసుకొచ్చున్నాను అని చెప్పి దేవుడు అబ్రహాముని పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు అబ్రహాము లేచి ఆ దేశం నుండి బయలుదేరి, బంధువుల నుండి, ఆ తండ్రి ఇంటి నుండి బయలుదేరి కానాను అనే ఒక ప్రదేశానికి వస్తున్నాడు. కానాను అనే ప్రదేశానికి అబ్రహాము వచ్చిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు నేను ఒక వాగ్దానం చేస్తున్నాను, అదేంటంటే ఈ కానాను దేశాన్ని అంతా కూడా నీకు ఇస్తాను అని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినంత మాత్రాన కూడా
అగ్ని మధ్య నడిచి సంతకం కూడా చేస్తున్నారు నేను ఈ దేశాన్ని నీకు ఇస్తానని చెప్పి అది 15వ అధ్యాయంలో మీకు తెలుస్తుంది ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కెనీయులను కనిజ్యులను కద్మోయులను హిత్తీయులను పెరిజ్జీయులను రఫాయిములను అమోరీయులను కానానీయులను గిర్కాషీయులను యెబూసీయులను నీ సంతానమునకిచ్చినున్నానని అబ్రహాముతో నిబంధన చేశాడనమాట దేవుడైన యెహోవా అబ్రహామును రక్షించి ఒక దేశానికి తీసుకొని వస్తున్నాడు ఆ దేశంలో నీకును నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తున్నానని చెప్తున్నాడు ఇందువల్ల సమస్య ఏమిటి దీనివల్ల లాభం ఏమిటి ఒక దేశాన్ని అబ్రహాముకి ఇవ్వటం వల్ల ఆధ్యాత్మికం అనేది ఏమిటి ఇప్పుడు ఒక భక్తుణ్ణి కల్దీయుల దేశం నుండి రప్పిస్తున్నాడు రప్పించి ఒక దేశానికి వెళ్ళమంటున్నాడు ఆ దేశానికి వెళ్ళిన తర్వాత ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తున్నానని చెప్తున్నాడు దీనివలన దేవుడు చెప్పబోయే సత్యం ఏమిటంటే ప్రియమైన సహోదరులారా ఈ కల్దీయుల యొక్క దేశము నుండి రప్పించిన యెహోవా దేవుడు భూమి మీద పరలోక సంబంధమైన దేశముగా ఒక దేశాన్ని చూపిస్తున్నాడు ఆయన అదే ఈ యొక్క కానానీయుల దేశం ఈ కానానీయుల యొక్క దేశం యొక్క స్వాస్థ్యం ఎలాంటిదంటే నీ సంతానము ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారా అంటే అర్థం ఏంటంటే నీ వలే భయభక్తులు కలిగిన వాళ్ళు నీ వలే విశ్వాసం ఉన్నవాళ్ళు నీ వలే నమ్మకముగా ఉన్నవాళ్ళు పరలోకమనే స్వాస్థ్యాన్ని సంపాదించుకుంటారు అనే విషయాన్నే రహస్యంగా దేవుడు బోధిస్తున్నాడు దీన్ని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మీకు సుస్పష్టంగా తెలుస్తుంది అబ్రహాముకు కానానీయుల దేశము ఇచ్చుటలో ప్రజలకు చెప్పవచ్చిన హితమేమిటి ప్రజలకు దేవుడు చెప్పవచ్చిన హితమేమిటంటే నన్ను నమ్మి నా మాటలు నమ్మి నాకు విధేయులుగా జీవించే మీరు పరలోక స్వాస్థ్యాన్ని పొందుకుంటారు అనే ఒక సత్యానికి ఉపమానముగాను నిదర్శనంగాను ఈ యొక్క అబ్రహాంకి ఇవ్వబడ్డ దేశము కనిపిస్తుంది ఆ తర్వాత ఇస్రాయేలీలని అతని సంతానము ఐగుప్తుకు వెళుతుంది ఐగుప్తు వెళ్ళిన తర్వాత ఐగుప్తు నుండి రప్పింపబడుచున్నారు తిరిగి వచ్చి కానాను దేశాన్ని స్వతంత్రించుకుంటున్నారు ఆ కానాను దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత ఈ అబ్రహాము సంతానమును పిలువబడుచున్న ఇస్రాయేలీలు ఈ కానాను దేశము యొక్క మరొక ఆధ్యాత్మిక అర్థం తెలుసుకొనక ఆ దేశాన్ని మాత్రమే వారు ఆలోచిస్తూ ఉన్నారు ప్రేమైన సహోదరులారా ఆ దేశంకు వచ్చిన తర్వాత 12 గోత్రపు వాళ్ళు ఆ దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడంటే లేవి కాండము 25 అధ్యాయం 23 వచనాన్ని చూద్దాం లేవి కాండము మీ దగ్గర బైబిల్ ఉంటే కాస్త చూడండి దగ్గర ఉంటే దూరము ఉంటే నేనే చదువుతాను లేవి కాండము 25 అధ్యాయము 23 వచనములో భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు అని చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు భూమి నాదే మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశులు మీ స్వాస్థ్యమైన ప్రతి పొలమును మరలా విడిపింపబడినట్లుగా దానిని అమ్ముకొనవలయును అని చెప్తున్నాడు ప్రేమైన సహోదరులారా అబ్రహాముకు వాగ్దానం చేసిన ఆ భూమిని అతని పిల్లలైన ఇశ్రాయేలుకి ఇచ్చినప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఈ భూమిని శాశ్వతమైన విక్రయము చేయకూడదు శాశ్వతంగా మీరు విక్రయం చేయకూడదు ఈ భూమిని మీరు ఎలా చేయాలంటే ఈ భూమి నాది కాబట్టి మీది కాదు ఈ భూమి నాది కానీ మీది కాదు కాబట్టి మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దాన్ని అమ్మవలను అంటే కేవలము కొదవ పెట్టేదానికి మాత్రమే మీకు అధికారం ఉంది అమ్మేదానికి అధికారము లేదు ఈ పొలాన్ని కానీ ఈ భూమిని కానీ ఈ కానాను దేశమని పిలువబడుచున్న పరలోక స్వాస్థ్యము
छाया रूपम दीनिनी केवलम कुदुवबेट्टटकु मात्रमे मीकु अधिकारम उंदि गानी శాశ్వతమైన క్రయము చేయకూడదని చెప్తున్నారు. తరువాత ఇశ్రాయేలీయులు ఈ ఆజ్ఞను వెంబడిస్తూ వస్తున్నారు. ఈ యొక్క స్వాస్థ్యాన్ని మనం విక్రయం చేయకూడదు, శాశ్వత విక్రయం చేయకూడదు అన్న ఆజ్ఞని వెంబడిస్తూ వస్తున్నారు. ఒకనొక సందర్భంలో బబులోనీయులు ఇశ్రాయేల్ దేశానికి దండెత్తన వస్తున్నారు. సిద్కియా రాజు కాలంలో ఇశ్రాయేలు మీదకి బబులోనీయులు దండెత్తి వచ్చేటప్పుడు అన్ని జనులు దేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఆ యొక్క ఇళ్లను పడగొడతారు, ఆ యొక్క పొలాలను ఏం చేస్తారు లాక్కుంటారు, ఇంకా ఏం చేస్తారు, ఇంకా ఏమేమో విధ్వంసాలు చేస్తారు. ఆ కాలంలో దేవుడు ఏం చెప్పాడంటే యిర్మీయాకు ఒక మాట చెప్పాడు, యిర్మీయా నీవేం చేస్తావంటే నీ పొలాన్ని నువ్వేం చేస్తావంటే ఒక మాట. యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయం చేద్దాం. యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయంలో యిర్మీయా నీ పొలాన్ని మీ తండ్రి యొక్క తమ్ముడైన షల్లూము కుమారుడవు అననీయేలు నీ యొద్దకు వచ్చి అనానోతులో ఉన్న నా భూమిని కొనుటకు విమోచన ధర్మము నీదే, దాన్ని కొనుక్కోమని చెప్పాను. కావున నా తండ్రి తోబుట్టిన అని కుమారుడైన అనానీయేలు యెహోవా మాట చొప్పున చెరసాల ప్రాకారం నా యొద్దకు వచ్చి బెన్యామీను దేశమందలి అనానోతులు ఉన్న నా భూమిని దయచేసి కొనుము, దానిని వారసుడవు నీవే, దాని విమోచన నీ వలనే జరుగును, దాన్ని కొనుక్కోమని నాతో అనగా అది యెహోవాకని నేను తెలుసుకొని నా తండ్రి తోబుట్టు వాని కుమారుడైన హనానేలు పొలమును కొని 10,000 తులమును వెండి ఇచ్చి అతనికి ఇచ్చి తిని. యిర్మీయా ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు మీదకి బబులోనీయులు వస్తున్నారు, ఈ ఊరే నాశనం అవుతున్నప్పుడు పొలం ఎందుకు కొనాలి? కొద్దిగా ఆలోచించండి, ఈ భూమి నాశనమైపోతుంది, బబులోనీయులు వచ్చి దేవాలయాన్ని పడగొట్టబోతున్నారు, బబులోనీయులు వచ్చి యెరూషలేం ప్రదేశాన్ని నాశనం చేయబోతున్నప్పుడు ఈ భూమి కొనుక్కోవటం జ్ఞానమైన క్రియ అజ్ఞానమైన క్రియ చెప్పండి? ఇది ఒక లౌకికంగా మనం ఆలోచిస్తే ఇది ఒక అజ్ఞానమైన క్రియ, కానీ దైవికంగా ఆలోచిస్తే ఇది ఒక జ్ఞానమైన క్రియ. దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు మరలా ఈ దేశానికి వస్తారు, మరలా పొలాన్ని కొంటారు, మరలా మీరు భూములను ఏం చేస్తారు పంట పండిస్తారు, కాబట్టి శాశ్వత విక్రయంగా కాకుండా దీన్ని కొనిపెట్టుకో, కొంతకాలం తర్వాత ఇక్కడ నీకేం జరుగుతుంది ఈ భూమిని కొంటారు అని ఒక సూచనాత్మకంగా దేవుడు యిర్మీయాకు చెప్తున్నాడు. సరే, యిర్మీయా కాలం తర్వాత మరలా జెఫన్యా, జక్రయా, యజ్రా, నెహేమియా కాలంలో ఏం జరిగింది? మళ్ళా దేశంలోనికి వచ్చారు, మరలా పొలాలు ఏం చేశారు విమోచించుకున్నారు, మరలా పొలంలో పంట వేసుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, జీవిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఒక సంభవం జరుగుతుంది, అపోస్తల కార్యములు 4:34-35 ఏమనుందంటే ఇక్కడ భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదములు పెట్టుట వచ్చిరి. వారు ప్రతివానికి అక్కర కొలది పంచిపెట్టిరు గనుక వారిలో ఎవనికి కొదువు లేకపోయెను. లేవికాండము 20వ అధ్యాయం ఏం చెప్తుంది?
శాశ్వత విక్రయం చేయకూడదు ఈ భూమి నాదే అని చెప్తుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, విక్రయం చేస్తున్నారు, అమ్మేస్తున్నారు, కొదవ కూడా పెట్టలేదు, భూముల్ని పంటల్ని అన్నిటిని అమ్మేం చేస్తున్నారు. తన క్రైస్తవ వర్గానికి దాన్ని ఏం చేస్తున్నారు, తమ యొక్క సహోదరులకి, ఆధ్యాత్మిక సహోదరులకి ఏం చేస్తున్నారు, పేదలకు పంచిపెడుతున్నారు. లేవి కన్నులు దేవుడు ఏం చెప్పారు, శాశ్వత విక్రయం చేయకూడదని చెప్పారు. అందుకోసమే భక్తుడైన యిర్మీయా కూడా ఏం చేశారు, కొనిపెట్టుకున్నాడు ఆయన. అంతేనా, ఎందుకంటే మరలా ఇశ్రాయేలు వస్తారు కాబట్టి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయంలో సమస్తాన్ని అమ్మి వేస్తున్నారు. లేవి కాండం 20వ అధ్యాయము 23వ వచనం కానివ్వండి, 32వ అధ్యాయం కానీ మరలా జ్ఞాపకం చేసుకోవటానికి వీలు లేదు. ఇవన్నీ ఎందుకున్నాయంటే, అబ్రహాంకి ఇచ్చిన భూమి పరలోక స్వాస్థ్యానికి మాదిరి. ఆ మాదిరిగా ఉన్న స్వాస్థ్య నిమిత్తము శాశ్వత విక్రయం చేయకుండా కుదవ పెట్టుకున్నారు, యిర్మీయా గారు కొనుక్కున్నారు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఈ భౌతిక సంబంధమైన ఈ భూమి మీద ఎటువంటి మనసు కూడా లేదు. దేవుడు దానిని తీసివేశాడు, ఇక పరలోక స్వాస్థ్యానికే మనుషులు పాటుపడాల్సిన పరిస్థితి. ఏదైతే ఛాయాగా ఉన్నదో ఆ ఛాయ సత్యమైనప్పుడు ఇక ఛాయాని నమ్ముకోవాల్సిన అవసరము ఎవరికి కూడా లేదు. ఇక భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు, ఈ కానాను దేశంలో దేవుడు మన ఇశ్రాయేలుకి ఇచ్చిన భూమిని విక్రయం చేయకూడదు, దాన్ని కుదవపెట్టుకోవాలా అన్న సిద్ధాంతాలు లేవు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు వచ్చారో, ఎప్పుడైతే యేసు ప్రభు వారు పరలోక స్వాస్థ్యాన్ని మీకు ఇస్తానని చెప్పాడో, భూ సంబంధమైన స్వాస్థ్యానికి చోటు లేదు. కాబట్టి క్రైస్తవులు ఏం చేశారంటే, లేవి కాండం 20వ అధ్యాయం 23వ వచనంలో ఉన్నను ఏం చేశారు, భూమిల్ని అమ్మేశారు. అంటే ఏంటి, క్రీస్తు శకం 70లో ఈ అబ్రహాంకి భౌతికంగా ఇచ్చిన ఆశీర్వాదము, భౌతికంగా ఇచ్చిన ఆశీర్వాదం సంబంధించిన ఆజ్ఞలన్నీ కూడా చెల్లుబడి కావు. బబులోనీయులు దేశాన్ని పాడు చేసినప్పుడు కూడా ఏదో ఒక మరలా మీరు తిరిగి వస్తారు అని దేవుడు ఏం చేశాడంటే, కొనిపెట్టుకొని ఆయన అని చెప్పాడు యిర్మీయా. కానీ 70 AD తర్వాత ఇస్రాయేల్కి భౌతిక సంబంధమైన ఆశీర్వాదం లేదు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదం లేదు కాబట్టి దేవుడు ఏం చేశారంటే, శాశ్వత విక్రయంగా చేసుకున్నారు, శాశ్వత విక్రయంగా చేసుకునేసి దాన్ని పరలోక స్వాస్థ్య నిమిత్తము క్రైస్తవులకి ఏం చేశారు, దాన ధర్మాలు చేసుకుంటూ అక్కరెక్కడ చేశారు. ఈ విషయంలో బైబిల్ క్లియర్గా ఉంది, AD 70 తర్వాత పరలోక స్వాస్థ్యమే, భౌతిక సంబంధమైన స్వాస్థ్యం అనేది లేదు. భౌతిక సంబంధమైన స్వాస్థ్యం అబ్రహాము నమ్మిన పిల్లలకు కానీ, అబ్రహాం విశ్వాసం కలిగిన వ్యక్తులకు కానీ, అబ్రహాం యొక్క పిల్లలైన ఇశ్రాయేలుకు కానీ లేదు. ఇక పరలోక స్వాస్థ్యమే. కానీ 5వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, ఏమంటే కరుణాకర్ గారు కూడా ఈ విషయాన్ని పదే పదే లేపుతున్నాడు. అననీయాను ఒక మనుషుడు తన భార్య అయిన సిప్పరతో ఏకమై పొలం అమ్మిండు. అననీయా అని ఒక మనుషుడు ఉన్నాడు, అతను అతన భార్య ఏం చేసుకున్నాడంటే, మాట్లాడుకునేసి మనము పొలం అమ్మి అపోస్తలకు ఇద్దామంటే, వాళ్ళు క్రైస్తవులుగా మారిన తర్వాత, యూదయ మార్గం నుండి క్రైస్తవులుగా మారిన తర్వాత ఏం చేస్తున్నారు, పొలాన్ని అమ్మి దాన్ని అపోస్తలకు ఇచ్చి పెడతాము, మనకి పరలోక స్వాస్థ్యమే కానీ భూలోక స్వాస్థ్యమే లేదు అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కొంత నమ్మి పొలాన్ని అమ్మి భార్య ఎరుకనే వాడు దానిని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదం మీద పెట్టాడు. అంటే ఒకవేళ 50,000కి అమ్మి ఉంటే అతను ఏం చేశాడు, 10,000 దాచి 40,000 తీసుకొచ్చి అపోస్తల మీద పెట్టాడు. అంటే అపోస్తులకి ఈ విషయం తెలియదు, అపోస్తుల లోపల దేవుడు లేడు, అపోస్తుల దేవుని ఆత్మ లేదు, వారు కనిపెట్టలేరు, ఈ విషయాన్ని వాళ్ళు ఎలా కనిపెడతారు అని చెప్పి అతను మనసులో నిశ్చయించుకునేసి వస్తున్నాడు. నేను చెప్పేది ఏంటంటే, అననీయా ఇది నీ డబ్బే కదా, నీ ఇష్టమైతే ఇవ్వు, ఇష్టం కాకపోతే వదిలేసేయి, నిన్ను ఎవరు బలవంతం పెట్టలేదు అననీయాని ఎవరు బలవంతం పెట్టలేదు. కానీ అననీయా ఏం చేస్తున్నాడంటే, అబద్ధం ఆడేదానికి, మోసగించేదానికి,
పన్నాగాలు ఆలోచనలు పండుతున్నాడు. అతని డబ్బే అది. అతని నేను ఈయను ఈయన పేతులు అని చెప్తే పేతులు ఏం బలవంతం చేయడు. ఇది మనస్ఫూర్తిగా వచ్చేదే అపోస్తలు. అతను మనస్ఫూర్తిగా వచ్చేదే కానీ ఇందులో బలవంతమో ఒత్తిడేం లేదు. అలా బలం మనస్ఫూర్తిగా వచ్చే వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే కొంత దాస్తున్నాడు. ఒక 50,000 కలిసి ఇద్దరు అమ్మారు. అంటే భార్యకి 50,000 అని తెలుసు, భర్తకి 50,000 అని తెలుసు. 10,000 దాచాడు. 10,000 దాచి ఏం చేస్తున్నాడు, అపోస్తల పాదం మీద 40,000 పెడుతున్నాడు. 40,000 పెట్టినప్పుడు అప్పుడు పేతురు అననేం చూసి అంటాడు, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను. అననీయా, ఇంత చెడు హృదయంతో నువ్వు ఎందుకున్నావు, నన్ను మోసగించాలనుకున్నావా, నాలో ఉన్న దేవుని ఆత్మను మోసగించాలనుకుంటున్నావా, నాతో అబద్ధం ఆడుతున్నావా, నాలో ఉన్న దేవుని దేవునితో అబద్ధం ఆడుతున్నావా. అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, ఇది నీదే కదా, నీ యొద్దనప్పుడు నీదే, నీ ఇష్టం అయితే తీసుకొచ్చి పెట్టు, లేకపోతే దాంతో నువ్వు భోజనం చేసుకో, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు కదా, దాచిపెట్టి చేయాల్సిన అవసరం ఏముంది అననీయ అన్నప్పుడు, అది అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా, అమ్మిన తర్వాత కూడా నీదే కదా, అది ఎప్పుడు నీదే కదా, అమ్మినా నీదే, అమ్మకపోయినా నీదే. మా యొద్దకు వచ్చి మాలో దేవుడు లేడని, మేము దేవుని యొక్క ప్రవక్తలం కామని, దేవుని యొక్క అపోస్తలం కామని, మేము ఈ విషయాలు కనిపెట్టలేమని చెప్పి అబద్ధమాడుటకు మోసగించుటకు వస్తున్నావా అని చెప్పగానే ఏమవుతుంది, ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు, నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడుతూ వానితో చెప్పాడు. దేవునితో అబద్ధమాడుతున్నావు, మనుషులతో కాదు, మేము మనుషులం అనుకుంటున్నావా, మాలో ఉండేది దేవుని ఆత్మ, నువ్వు దేవునితో అబద్ధమాడుతున్నావు, మాలో ఉండేది దేవుని పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మను మోసగిస్తున్నావు నువ్వు, జాగ్రత్త, ఇలాగ చేయకూడదు, నీ డబ్బే కదా అన్నప్పుడు, అనగా ఈ మాటలు వినగానే ప్రాణము విలువగా, అంటే అది వినగానే ఆ యొక్క గిల్టీ ఫీలింగ్కి ఏమైపోయాడు అతను, అయ్యో నేను నిన్న చేశాను అని చెప్పిన ఆ 10 మంది ముందు అతను తెలియగానే ఏం చేశాడు, ఆ యొక్క గిల్టీ ఫీలింగ్కి అతను మరణించాడు. మరణించిన తర్వాత ఆ శవాన్ని అలా ఇసిరేయకుండా ఏం చేశారంటే, భద్రంగా పడుచు వాళ్ళు ఏం చేశారు, తీసుకుని వెళ్ళి పాతిపెట్టిన తర్వాత ఇంచుమించు 3 గంటలు అవుతుంది. అంటే 3 గంటల తర్వాత లోపల ఏం జరిగిందో స్తంభము భార్యకి తెలియదు. భర్త ఉండనుకునే వస్తుందని, ఆ భర్త ఉందనుకుని వచ్చినప్పుడు ఆమె ఏమంటుందంటే, వాని భార్య జరిగినది ఎరుకగే లోపలికి వస్తున్నాను. లోపలికి వచ్చినప్పుడు అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పమని ఆమెను అడిగాను. ఆయన ఇంతకే అంటే, అమ్మా నీ యొక్క భర్త 40,000 తీసుకొచ్చాడు, 40,000 తీసుకొచ్చారు, ఈ 40,000కే మీరు అమ్మారా అని అడుగుతున్నారు. ఆమె ఏం చెప్పుండాలా, అయ్యా 50,000 అమ్మినం, 40,000 ఎందుకు ఇచ్చిండో నా భర్త నాకు తెలీదు, ఆయన ఎందుకు ఇచ్చినది, మేమిద్దరం కలిసి అమ్మినాం, ఇచ్చిందేమో 50,000 కానీ మీ దగ్గర 40,000 ఉంది, ఎందుకు ఇచ్చిండో మాకు తెలియదు అని ఆమె అంటే సరిపోయాను. కానీ ఆమె ఏమన్నదంటే, ఈ 40,000కే మేము అమ్మినమని చెప్పింది అని. చూడండి అక్కడ ఏమంటుందంటే, అమ్మిన తర్వాత ఆమె అడగగా అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. ఆమె కూడా ఏం చేస్తుందంటే పచ్చి అబద్ధం ఆడుతుంది. ఆమె కూడా పేతురుని పేతురుగానే అనుకుంటుంది, అపోస్తుల్ని అపోస్తులుగానే అనుకుంటుంది, వాళ్ళ దేవుని ఆత్మ లేదు, వాళ్ళ దేవుడు లేడు, వీళ్ళు ఇవేం కనిపెట్టలేరు అని అనుకుంటుంది. ఆమె అనుకునేసి ఇంతకేనయ్యా మేము కూడా అమ్మాము 40,000 అనగానే ఏం జరిగిపోయిందంటే, మరలా ఆ గిల్టీ ఫీలింగ్లో అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు, ఇదిగో నీ పెనిమిటి పాతిన చోట పాదంనే వాకిటే ఉన్నవి, వారు నిన్ను మోసను పోవద్దని ఆమెతో చెప్పాను, నువ్వు కూడా చనిపోతావు, దేవుని యొక్క కోపానికి గురవి, నువ్వు కూడా చనిపోతావు అనగానే ఆమె కూడా ఏమైపోయిందంటే చనిపోయింది. తర్వాత ఆ పడిచి వారు లోపలికి వచ్చి ఆమెను చనిపోయిన చూచి ఆమెను మోసను పోయి ఆమె పెనిమిటి వద్ద పాతిపెట్టిరి. ఏ ఇద్దరైతే కలిసి అమ్మిండ్రో ఆ ఇద్దరు కలిసి ఏమైపోయారు, ఒక దిక్కున పాతిపోయి పెట్టబడ్డారు. ఆ తర్వాత ఇది ఎందుకు చెప్తున్నానంటే, అపోస్తుల యొక్క జ్ఞానము, అపోస్తుల్లో ఉండేది దేవుడు, అపోస్తుల్లో మనుషులు మాత్రమే కనిపిస్తున్న కూడా దేవుని ప్రతినిధులు,
అనే విషయాన్ని తెలియటకు తెలుపుటకు ఈ యొక్క కార్యాలు జరిగినాయి కానీ అననీయని పేతురు చంపలేదు, అననీయ భార్యని పేతురు చంపలేదు. దేవుని ఆత్మను శోధించకూడదు. ఇది మీ ఎద్దున్నప్పుడు మీదే, మీ అమ్మినా మీదే, మీ ఇష్టమైందని మీరు ఇచ్చుకోవచ్చు, మీరు ఇష్టం కాదని వదులుకోవచ్చు, కానీ అబద్ధాలు మా దగ్గర ఎందుకు ఆడటం, దేవుని ఆత్మను ఎందుకు మోసగించటం, మాలో ఉన్న దేవుని ఆత్మను ఎందుకు శోధించటం, మేము దేవుని ప్రతినిధి మా కాదా అని మీరు ఎందుకు కనిపెట్టాలని శోధించటం, ఇవన్నీ కూడా ఉండకూడదు అని చెప్తున్నాం. కాబట్టి పొలము విషయంలో మనం చూసినట్లయితే అబ్రహాంకి కల్దీయుల దేశం నుండి పిలిపించి ఆ పొలంలోని భూమిని ఇస్తుండు, ఆ భూమిని శాశ్వత విక్రయం చేయకూడదని చెప్పేసి లేవికాండంలో చెప్తుండు, బబులోనిలు వచ్చి మిమ్మల్ని నాశనం చేసినా కూడా మరలా మీరు తిరిగి వస్తారు కాబట్టి యిర్మీయా నువ్వు పొలాన్ని కొనమని చెప్పాడు. కరెక్ట్గా యేసుప్రభు కాలానికి రాగానే ఏడి 70 తర్వాత ఈ భూములు, ఈ స్వాస్థ్యాలు ఇవన్నీ ఏమి ఉండవు, ఇవన్నీ పరలోక సంబంధమైన మర్మాలు, భౌతికంగా మీకు అర్థమయ్యేదానికి దేవుడు చెప్పాడు అనే విషయం వాళ్ళు గ్రహణించగానే ఈ యొక్క విషయాన్ని అపోస్తలులు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగానే ఏం చేశారంటే శాశ్వత విక్రయం చేసి అపోస్తల పాదం ఎద్దు పెట్టి భేద పేద అందరికీ కలిసి ఆహారాన్ని పెట్టి సంతోషం ఉంది ఆ సంఘం. ఆ సంఘంలో దేవుని ఆత్మ ఉంది, ఆ సంఘంలో దేవుని శక్తి ఉంది, ఆ సంఘంలో ఎవరు అబద్ధం ఆడకూడదు, ఒకరికొకరు సత్యమే మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడుకోకూడదు, సత్యాన్నే మనం ప్రకటించాలి, మోసతత్వం మనం కలిగి ఉండకూడదని ఈ సంభవం జరుగుతుంది. ప్రియమైన ప్రియ సహోదరులారా, బైబిల్ యొక్క కోణం అనేది ఇలా వస్తుంది. ఏడీ 70 యొక్క ప్రత్యేకతను ఉద్దేశించి క్రీస్తుకం 70లో యెరూషలేము నాశనము, స్వాస్థ్యం అనేది పరలోక సంబంధంగా మారిపోయింది, భౌతిక సంబంధమైన స్వాస్థ్యం కాదు అని చెప్పేదాన్ని ఉద్దేశించి పొలాలు అమ్మారు. అపోస్తలుల్ని మోసగించడం, దేవుని మోసగించడము, అపోస్తలుల్ని తో అబద్ధం ఆడటం, దేవునితో అబద్ధం ఆడటం అనే దానికి సూచనగా ఈ అననీయ సప్పీరు అనే వారు చనిపోయారు అక్కడ సంభవం. కాబట్టి మనము ఏదో పై పైన చదువుకునేసి బైబిల్ వరకు నేను చెప్తున్నాను అంటే ఆది నుండి మనము ఆలోచిస్తూ వస్తేనే ఈ బైబిల్ మనకు అర్థమవుతుంది. దాంట్లో ఆధ్యాత్మిక స్థితి ఒకటి ఉంటుంది, అక్షరార్థమైన స్థితి ఉంటుంది. ఇస్సాకును చూడగానే మనం ఇస్సాకని అనుకుంటాం, కానీ ఇస్సాకులో యేసుక్రీస్తు కనిపిస్తాడు. కానాను దేశాన్ని చూడగానే మనం కానాను అనుకుంటాం, కానీ కానానులో పరలోకం కనిపిస్తుంది. ఆ కానాను దేశంలో ఉండే దేవాలయం చూడగానే మనకు కానాను దేశంలో దేవాలయం ఉందనుకుంటాం, కానీ పరలోకం ఉండే ఆ యొక్క నిత్యమైన దేవాలయం మనకి అర్థం కాదు. సో ఆధ్యాత్మిక స్థితి అనేది వెనక ఉంటుంది, భౌతికమైన స్థితి ముందుంటుంది. ఈ మర్మాలను తెలుపుటక దేవుడు ఆది కాలంలో నుండి మలాఖి గ్రంథం వరకు ఈ భౌతిక సంబంధమైన విషయాన్ని చూపిస్తూ మరొక కోణమైన పరలోకాన్ని, మరొక కోణమైన ఆధ్యాత్మిక స్థితిని చూపిస్తూ వస్తున్నాడనమాట. అందుకే పౌలు గారు అంటారు, దేవుడు ఎద్దుల గురించి చింతించుచున్నాడా అంటాడు, వాటి గురించి చింతించలేదు, మనుషులకి మరొక విధమైన జ్ఞానాన్ని తెలుపుటకు ఇవన్నీ కూడా ఆయన ఛాయాగా చేస్తూ వస్తున్నాడు. ప్రేమైన సహోదరుల ఛాయాగా చేస్తూ వస్తున్నాడు. ఈ విషయాలు చాలా నిగూఢమైనవి, గూఢార్థం సంబంధించినవైనవి. మనం భౌతికంగా చదివినప్పుడు మనకు అర్థం కావు, ఏందలే ఇది, ఏంది ఆది కాలంలో ఏంది అబ్రహాము, ఏంది ఈ కానాను దేశము, ఈ కానాను దేశంలో యుద్ధము, ఈ కానాను దేశంలో యెరూషలేము, ఈ కానాను యెరూషలేములో ఒక దేవాలయము, ఆ దేవాలయంలో యెహోవా దేవుడు నివసించటము, ఆ చుట్టూ 12 అపోస్తలు నివసించటం అనేది మనకి ఏదో రహస్యమైన పరమజ్ఞానము లేదనుకునేసి మనం ఏమనుకుంటామో భౌతికంగానే అనుకుంటాం, కానీ దాని యొక్క భౌతిక స్థితిని దాటి ఆధ్యాత్మిక స్థితి ఉన్నది. ఇదే ఈ బైబిల్ యొక్క గొప్పతనమై ఉన్నది. వేరొక గ్రంథాల్లో సూటిగా కనిపిస్తుందేమో కానీ బైబిల్లో వరకు పూర్వ గ్రంథము 39 పుస్తకాల్లో ఛాయారూపకమైన ఒక విషయాన్ని చెప్పి యేసుక్రీస్తులో అంత నిజస్వరూపంగా దేవుడు చేసేదానికి రెండు ఛాయా నిజం. ఛాయా ఉందంటే నిజం ఉంది, నిజం అనేది ఒకటి ఉంటేనే నీడ అనేది ఒకటి ఉంటుంది. ఈ సత్యాన్ని దేవుడు చెప్పి ఈ పొలాన్ని గురించిన విషయాన్ని చెప్తున్నాడు. ఆయన అపోస్తులు బెదిరించి చంపేస్తాను, మీ పొలమంతా డబ్బులు తీసుకొచ్చి మా కాళ్ళ మీద పెట్టండి అని ఈ నేటి బావాలలాగా మాయలు చమత్కారాలు చేసి వాళ్ళు అపోస్తులు ఆ విధంగా చేయలేదు. వారు చేసి కూడా ఏం చేశారంటే వాళ్ళు ఏదో లక్షలు కూడా పెట్టుకోలేదు. చూడండి ఏమనుంది అక్కడ,
తెచ్చి అపోస్తల పాదమునంట పెట్టుటూ వచ్చిది పెట్టుచూ వచ్చిది వారు ప్రతివానికి వాణివాని అక్కర కొద్ది పంచిపెట్టిన గనుక వారిలో ఎవనికిని కొదువు లేకపోయినను. కమ్యూనిజాన్ని అప్పుడే సంఘం స్థాపించింది. ఈరోజు కమ్యూనిజాన్ని సంఘం స్థాపించలేదు. అప్పుడే అందరికీ అన్నీ ఉండాలి, సంఘంలో భేదవాడు ఉండకూడదు. ఏమైనా కొదువుగా ఉందా మీకు? అన్నానికి కొదువుగా ఉందా? ఇదిగో ఉన్నవాడు వచ్చి అమ్మి ఇచ్చాడు సంఘంలో. మీరు భేదలుగా ఉన్నారా? ఉన్నవాడికి తీసుకుని ఇచ్చాడు. అందరికి కొదువు లేకుండా చేశాడు. ఈ నేటి సంఘాల్లో అలాగే లేదే. ఈ నేటి సంఘాల్లో దశమభావం పేరిట, ఇంకా మాయాజాలం పేరిట, ఇంకా మోసకరమైన పేరిట ఏం చేసుకుని డబ్బును కూడబెట్టుకుంటున్నారు. అపోస్తలను ఆ విధంగా చేయలేదు. అపోస్తలను పేతురు కానీ యోహాను కానీ ఎవరు కూడా ఆ విధంగా చేయలేదు. వారందరూ కూడా సంఘక్షేమాభివృద్ధి కోసమే తమ డబ్బును ఖర్చు పెట్టారు. అది కూడా క్రీస్తు శకం 70 తర్వాత దేవుడు భౌతికమైన ప్రపంచాన్ని మార్చబోతున్నాడని ఉద్దేశించి పొలాలు ఇండ్లు కూడా అమ్ముకున్నారు. ఇల్లు పొలాలు అన్నీ కూడా. అందుకే అంటాడు ప్రభు, అంటాడు నా నిమిత్తము భూములైనను పొలములైనను అమ్మినవాడు రెండంతలు సంపాదించుకుంటాడు, నూరంతలు సంపాదించుకుంటాడని ఆయన మాటలు ఇస్తున్నాడు అన్నమాట. ఎందుకని? భౌతిక సంబంధమైన ప్రపంచాన్ని వదిలిపెట్టుకుని ఆధ్యాత్మిక స్థితి వైపు మారాలని దేవుడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇటు చూపించాడు ఆయన. అందుకే అపోస్తలు కూడా తమ చరాస్థిర ఆస్తులు అమ్ముకుని, చరాస్థిర ఫిక్స్డ్ అసెట్స్, ఫ్లక్చువేషనింగ్ అసెట్ మొత్తం కూడా ఏం చేశారంటే సేవకి ఇచ్చేశారు. ఈనాడు అలా లేదు. ఈనాడు కార్పొరేట్ బోధకులు, కార్పొరేట్ సేవకులు తమ కోట్లు 100 కోట్లు 200 కోట్లు బిల్డింగ్లు కొనుక్కొని అక్కడ జరిపిస్తున్నారు. ఇది చాలా విచారకరం. అపోస్తుల్లాగా లేకపోకుండా ఉన్నారు ఈ మధ్యకాలం. ప్రేమైన దేవుని సహోదరులారా, ఇది ఈరోజు లేఖన భాగం యొక్క సత్యము. భూమిని శాశ్వతంగా కానాన దేశపు భూముల విషయమై, ఇండ్ల విషయమై అమ్మబోటను గురించిన విషయం ఇది. మరి ఈ లేఖనాన్ని దేవుడు ఆశీర్వదించిన గాక. నాతో పాటుగా ఉండి ఈ యొక్క సాంఘిక మాధ్యమాన్ని వీక్షించిన నా ప్రియ సహోదరులకు మరియు కమెంట్ చేసిన నా యొక్క ప్రియ సహోదరులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మీ మీద, మీ కుటుంబం మీద దేవుని కృప, యేసుక్రీస్తు వారి యొక్క కృప ఉండునుగాక. ఆమేన్.